తెలంగాణ రాజకీయం రైతుల బలవన్మరణం చుట్టూ తిరుగుతోంది. ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ పొలంబాటలో చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో 209 మంది రైతులు బలవన్మరణం చెందారని ఆ లేఖలో ఆరోపించారు. ఇటీవలే సూర్యాపేటలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు బలవన్మరణం చెందుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి బలవన్మరణం చెందిన రైతుల వివరాలను ఇవ్వాలని అన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు బలవన్మరణం చెందిన రైతుల వివరాల్ని సీఎంకి పంపించారు. బ్యాంకుల ఒత్తిళ్లు వేధింపుల వల్లే బలవన్మరణం చెందారని హరీష్ రావు ఆరోపించారు. వంద రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, బలవన్మరణం చెందిన రైతుల లిస్ట్ అంతా రెడీ చేసి హరీష్ రావు సీఎం కి పంపించడం జరిగింది. దీనిపై ఏం జరగబోతోంది అనుకుంటున్నారంతా? నిన్నటి నుంచి కూడా ఇందుకు సంబంధించిన రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను పరామర్శించేందుకు వెళ్లి రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని, 3 నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు రైతుల ఆత్మహత్యలు క్రమంగా తగ్గిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ తీరుపై మండిపడుతూనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సంబంధించి ఆదుకునే బాధ్యత మాకుంటుందని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని, తనకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం స్పందించారు. 209 మంది రైతుల ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి జాబితాను బహిరంగ లేఖ ద్వారా విడుదల చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. దాదాపు 3 నెలలుగా 209 మంది ఏ గ్రామంలో ఏ రోజు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై పూర్తి నివేదికల రూపంలో హరీష్ రావు వెల్లడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు వంటి పథకాలపై ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయకపోవడమే రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణమన్న అభిప్రాయాన్ని హరీష్ రావు వ్యక్తం చేయడం జరిగింది. ధనలక్ష్మి, ఇప్పుడు ముఖ్యమంత్రి కోర్టులో బీఆర్ఎస్ బంతి విసిరేసింది. ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ఆ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. ధనలక్ష్మి, అయితే ఆ 209 మంది లిస్ట్ ని ముందుగా పరిశీలించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వారంతా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎక్కడెక్కడి వాళ్ళు, ఏ విధంగా నష్టపోయారు, ఇటువంటి డీటెయిల్స్ ని కూడా ఏమైనా మెన్షన్ చేశారా? అంటే బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో రైతు ఆత్మహత్యలకు సంబంధించి మాత్రమే వివరాలను వెల్లడించడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా రైతు ఆత్మహత్యలపై పూర్తి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. రైతు ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులను రెవెన్యూ అధికారులతో విచారణ అనంతరమే రైతు ఆత్మహత్యగా ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై విచారణ ఎప్పుడు చేస్తుంది, రైతు ఆత్మహత్యలకు బీఆర్ఎస్ ఇచ్చిన జాబితా మొత్తం రైతు ఆత్మహత్యలుగానే పరిగణిస్తుందా అన్నది కూడా ఒక అనుమానాస్పదంగానే కనిపించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలువురు రైతులు, అంటే రైతు ఆత్మహత్యలు పలు చోటు చేసుకునగా పలువురు రైతులు విద్యుత్ ఘాతానికి, పాము కాటుకు, తేలుకాటుకు కూడా గురై మృతి చెందారు.
లెక్కలను కూడా బీఆర్ఎస్ తమ అధికారిక జాబితాలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈ అన్ని అంటే బీఆర్ఎస్ వెల్లడించిన జాబితాలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి 293 మంది గ్రామాలతో సహా వివరాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వెల్లడించిన నేపథ్యంలో ఆ అన్నింటిపై ప్రభుత్వం అధికారులతో విచారణ జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాతనే రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైతు ఆత్మహత్యలు జరుగుతున్న అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది, రైతు సమస్యలనే ఎజెండాగా మార్చుకుని పార్లమెంట్ ఎన్నికల్లోపు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలన్న లక్ష్యంగానే రైతు సమస్యలనే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ మలుచుకోవడంతో ఈ అంశం రాజకీయంగా ఇరు పార్టీల మధ్య ఒక వార్కు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రైతులకు సాగునీరు అందడం లేదు, విద్యుత్ అందడం లేదు. 24 గంటల విద్యుత్ తమ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అందినప్పటికీ ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ పూర్తిగా కురవడిందని, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదేవిధంగా నీటి నిర్వహణలో కూడా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించకపోవడం కారణంగా రైతులకు సరైన సాగునీరు అందడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును తాము ప్రవేశపెట్టి రైతులకు సమర్థవంతంగా 7-8 ఏళ్ల పాటు నీళ్లు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం ముందు చూపుతో నీటి నిర్వహణపై ఎలాంటి సమీక్షలు చేయకుండా, వ్యవసాయంపై ఎలాంటి సమీక్షలు చేయకుండా అస్తవ్యస్తంగా వదిలేసిన కారణంగానే రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణమన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెచ్చుతుంది. ఈ అంశాన్ని అంటే ప్రభుత్వ పరంగా ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. 209 మంది రైతుల ఆత్మహత్యలకు సంబంధించి జాబితా విడుదల చేయడంతో ప్రభుత్వ పరంగా దీనిపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి, శ్రీకాంత్, ఇప్పటి వరకు అసలు ఎవరైనా కాంగ్రెస్ నేతలు రెస్పాండ్ అయ్యారా ఈ లిస్ట్ మీద? అంటే నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలానంతరం బీఆర్ఎస్ నేతలు రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు రైతుల జాబితాకు సంబంధించి పూర్తి వివరాలు తాము వెల్లడిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని, ప్రభుత్వం దగ్గర అధికారికంగా లెక్కలు లేకపోతే తాము విడుదల చేస్తామన్న సంకేతాలు నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈరోజు స్పందించే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ విడుదల చేసిన ఆత్మహత్యల జాబితాలో ఎవరివి నిజమైన ఆత్మహత్యలు, ఎవరివి కావన్న అంశంని అధికారులు తేల్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఇందుకు సంబంధించి స్పందించే అవకాశం ఉంటుందంటూ తెలుస్తుంది. రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నప్పటికీ అధికారికంగా అంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు మాత్రం పూర్తి రైతులకు సంబంధించిన ఆత్మహత్యలపై పూర్తి వివరాలు సేకరించడం, ఆ తర్వాతే ప్రభుత్వ పరంగా తదుపరి రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనలక్ష్మి, అయితే శ్రీకాంత్, ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా రైతుల బలవన్ మరణాల మీదే తిరుగుతున్నట్టు అనిపిస్తోందా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ వారం రోజులుగా ఎండిన పంట పొలాలను పరిశీలిస్తూనే రైతులకు పూర్తిగా సంఘీభావం తెలుపుతుంది. తమ ప్రభుత్వ హయాంలో దాదాపు 10 ఏళ్ల పాటు తమ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యుత్తు సాగునీరు అందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తాము రైతులను ఆదుకునే చర్యలు చేపట్టామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం నీటి నిర్వహణపై ఎలాంటి ముందుచూపు లేకుండా, ఎలాంటి సమీక్షలు చేయకుండా, వ్యవసాయంపై కూడా సమీక్షలు నిర్వహించడం లేదని, వ్యవసాయం పరిస్థితులు తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కూడా ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగానే తలెత్తిందన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. ప్రభుత్వ వైఖరి కారణంగానే కరువు వచ్చిందని, వాస్తవానికి కరువు రాలేదని, సాధారణ వర్షపాతం కంటే గత 7 వర్షపాతం అధికంగా నమోదైందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుర్తిస్తుంది. ఇదే అంశంపై ఇరు పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం మొదలైంది. అయితే ప్రభుత్వ పరంగా ఇప్పుడు రైతుల ఆత్మహత్యలపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నదే చర్చకు దారితీస్తుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ శ్రీకాంత్.